ప్రభుత్వాన్ని కాదని మీ అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడతారా? మీరు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డీజీపీని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరి వల్ల వాళ్ళని యాక్ట్ చేస్తున్నారా అన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు నాకు కంటికి కనిపించే ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పింది మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నారు. ఆ పై దేవుడికి ఇచ్చారా, గవర్నమెంట్ ఇచ్చారా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్ ఇచ్చారా అని ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు ఐ కాంట్ ఆన్సర్. కాకపోతే లక్ష్మీ శక్తి ఆపడానికి ఎవరికి మాక్సిమం మోటివ్ ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ ఏ ఎప్పుడు ఆపనేసే ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీ ఎన్టీఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని మొదలు ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యే లేకపోతే ఒక భయం లేకపోతే ఒక పర్టిక్యులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే అది ఎప్పుడు ఉండదు, వాళ్ళు క్లియర్ కట్గా ఇస్తుంది ఈ కాలం వలన మిమ్మల్ని రానివ్వాలి, ఈ కాలం వలన బయటికి పనిచేస్తున్నాం, ఈ కాలం వలన మిమ్మల్ని ఇబ్బంది ఇస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్కోర్స్ అది ఆ రీజన్స్ వ్యాలిడిటీ బట్టి మనం ఆలోచిస్తాం. రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్గా దాని జాబ్ కన్ఫ్యూజన్. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చట్టం జరిగింది. అలాంటప్పుడు అధికారాన్ని అపధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్ఏ కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? ఇలాంటి జాగ్రత్త షాప్ లో ఎవరైతే డెమోక్రసీ గౌరవించే మనుషులు ఉన్నారో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి మానవ మనుషులు కావచ్చు, కొంతమంది జర్నలిస్ట్ కావచ్చు, లేడీస్ పీపుల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఏంటి ఒపీనియన్ పోతుంది మీడియా సోషల్ మీడియా ఆపదని ప్రభుత్వం ఏంటి పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ గవర్నమెంట్ లాస్ అండ్ ఆల్ దట్. కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడీ విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఒక ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్ చేసింది, అంతమంది బలం వచ్చి 100 మంది ఆఫీసర్ పైన ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది చాలా పైకి గురించి రాకపోతే అంత మూమెంట్ ఉండదని చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవ్వడం, మీరు పెట్టే ప్రశ్నలు అన్ని కూడా చాలా పాజిటివ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ నిన్న బెడవాడ నేను వస్తున్నాను ఆపండి ఎవరు ఎవరు కాదాము నది రోడ్డు మీద ప్రశ్నలు పెడుతున్నాను ఇలా మీరు చేసిన ట్వీట్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాలంటే బెడవాడలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపితే అనుకున్నాను హైపూర్ రోడ్డు ప్రెస్ మీట్ ఆపడం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. అది ఇష్యూ కాదు, అది పిట్ ఆన్సర్ ప్రజాస్వామ్యం మొత్తం రాష్ట్రానికి హెడ్ ఎవరైతే ఆబ్వియస్లీ ప్రెస్ మీట్ చేస్తే ప్రెస్ మీట్ లో నేను ఏం చెప్తాను అనే దానికి ఇంత రియాక్ట్ అయితే రేపు సినిమాలో ఒక ఎలా జరిగిందో విద్యులంగా చూపించినప్పుడు దానికి ఎవరిని ఆపుతారు అనేది ఇంకొక 7 అవర్స్ నేను ఏం చేశాను మీ కుతూహలం అప్పుడు లక్ష్మీ ఇండియా అంటే లక్ష్మీ సెంటిఆర్కి వెనకాల జరిగిన డ్రామా మీద మళ్ళీ లక్ష్మీ సెంటిఆర్ పాటు దానికి వస్తుంది.
సార్ కేసీఆర్ బాబు మీకు కూడా మొన్న మీరు పెట్టారు కదా మరి, అంటే ముందు మళ్ళీ లక్ష్మీ శెట్టి అడిగిండీ అంటే కేసీఆర్ బాబు సార్ జగన్ గారు ట్వీట్ చేశారండి మీకు సపోర్ట్ గా ఇష్యూ గురించి తెలుసుకుని అవును మీరు ఏమో చంద్రబాబు నివసిస్తున్నారు జరిగినప్పుడు పార్టీ మనిషి ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. వైఎస్ జగన్ గారు ఆయన పార్టీ వైసీపీ పార్టీ హెడ్ అవ్వచ్చు, ఐ ఆల్సో ఇస్ ఇస్ ఎ నార్మల్ పర్సన్ ఇన్ సిటిజన్, సో హి ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్ నాట్ అండర్ పవర్ ఆఫ్ హిస్ ఒక పొజిషన్ టు ఎక్స్ప్రెస్ హిస్ అభిప్రాయం. 26th జగన్ గారి ప్రమాణ ఆంధ్రలో అందరూ కలిసి కాదండి, పోలీసు వాళ్ళకి పై అధికారం మీద ఆంధ్రలో అనేది ఒక తెలంగాణ యాసలో జిల్లా తెలంగాణ అంటే బీహార్ సార్ వైసీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా జగన్ గారి మీ అందరి మీద ఒప్పేసి ఏమండి ఇప్పుడు మనం చూడాలి షాక్ అయిపోయింది హ్యాండిల్ చేయించండి, కానీ గవర్నమెంట్ లో కూర్చొని మాఫియా లాగా యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయండి. దానికి దానికి మళ్ళీ బహిష్కరించండి, బహిష్కరణ అలాంటప్పుడు అదే చేస్తాను సినిమా థియేటర్ లో పెడతానికి లేదు అని బ్యారికేట్స్ పెడతారా లేకపోతే థియేటర్ అని ఆడాలి వేస్తారా అనేది మనం చూడాలి. ఇల్లు ముందు చెప్పినట్టు నాతో చేసింది కానీ దాని తర్వాత చేయొచ్చు అది ఏదైనా కలగచ్చు అది
జరిగినప్పుడు ఫైనాన్షియల్ గా కానీ లైక్ అంటే సినిమాకి వచ్చే ఏదైతే వచ్చే బడ్జెట్ ఉందో ప్రాఫిట్ దాంట్లో చాలా ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మీరు తీసుకున్న ప్రికాషన్ అంటే మీ స్టైల్ అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది తర్వాత దాని ఆంధ్ర రెండు కలిపి ఒక 400+ రిలీజ్ అవుతుంది 400+ అవుతుంది. నిన్న జరిగిన తర్వాత ఇంకొక 50 థియేటర్లు అడుగుతున్నారు. నిన్న జరిగిన తర్వాత అదంతా వాళ్ళ పుణ్యమే కాబట్టి ఇంకా ప్లస్ అవుతానే ఉంది. ఈరోజు అక్కడ మీడియా ఆపారు, నిన్న కంప్లీట్ అది. ఈరోజు చూడండి మీరు ఎంత ఉత్సాహంగా వచ్చారు. లేదు నిన్ను జరగకుండా ఉంటే ఇంత ఉత్సాహంగా మీరు ఉండరు, ఆర్జీ గారు ఉండరు. లేదు అంటే ఇంత ఉత్సాహంగా ఉండరు అంటున్నా. ఎవరు అచ్చా కానీ ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగున్నారు, ఇంకా చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు కాబట్టి సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు ఇంత ఇదిగా ఇప్పుడున్న అక్కడున్న ప్రభుత్వానికి కూడా భయం అంటే ఈ మీడియా ద్వారానే. అందుకోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి చెప్తున్నా మేము కొంచెం స్లో అయినా ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడున్న లీడర్స్ కొంతమంది ప్రేక్షకులు ఎక్కువ మంది రోడ్లో నడి రోడ్లు కొడతారు. లీడర్స్ ఏమైనా కానీ టచ్ చేసినా కానీ రేపు మూవీ గురించి ఇది చేస్తే ప్రేక్షకులు లక్షల్లో కోట్లలో ఉన్నారు. లీడర్స్ వచ్చి వందల్లో వేలల్లో కూడా కాదు వందల్లో ఉంటారు, లెక్క పెడితే ఉంటారు లీడర్స్. కాబట్టి ప్రేక్షకుల దగ్గర దెబ్బలు తిరిగి కూడా దయచేసి లీడర్స్ అందరూ మంచిగా పోయి మార్నింగ్ ఫస్ట్ షో మీరు చూడండి. ఎన్టీఆర్ అభిమానులు అందరూ తప్పకుండా మీరు చూస్తారు. ఒకరు వెళ్ళి కూడా ఒకరైతే వెళ్తారు, అది మాత్రం నాకు తెలుసు, మనసాక్షి చెప్తున్నా. కలెక్షన్స్ సూపర్ అండి, ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది. మాకు ఎటువంటి కలెక్షన్స్ గురించి ఆలోచన లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందంతా బోనసే. సో ఇప్పుడు అంటే రాకుండా చేయటం మీ అదనం అండి. అదేం క్వశ్చన్, అది వచ్చింది కాబట్టే కదా అనౌన్స్ చేసింది. అలా కాదు, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ రిలీజ్ చేయొచ్చా లేదా అని కాదు, మమ్మల్ని ఆపింది. వాళ్ళు అడగలా ఇందుకే అందుకు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బట్ జస్ట్ యాజ్ అ లాస్ట్ వర్డ్ అండి, నేను నిన్న నా ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ పోలీసులకి నేను ఒక 16 ప్రశ్నలు అడిగాను. ఆ 16 ప్రశ్నలకి ఆన్సర్ 16 గంటల్లో చెప్పకపోతే అప్పుడు మేము నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తాం అని కూడా చెప్పాను. ఐ హోప్ ఫర్ ద పీపుల్ సేక్ అండ్ ఫర్ ట్రూత్ సేక్ దే విల్ గివ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అది కాదండి, ఇప్పుడే నేను చెప్తే అది ఆయన ఆయన లీగల్ ఆస్పెక్ట్ అండి. నేను చెప్పేది నా ఒపీనియన్, మీ దృష్టిలో కాదండి. నేను అడుగుతున్నా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఆపటానికి ఎవరికి ఇష్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా ఆపటం కాదండి, ప్రెస్ మీట్ పెట్టుకోకూడదు అని నన్ను తరిమేయటం అనేది ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఏది జరిగినా ఒక నిమిషం అండి, ఏది జరిగినా ఎవరైతే హెడ్ ఉంటారో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి తనని అడిగే హక్కు ఉంది. ఆర్గనైజేషన్ వల్ల జరిగినప్పుడు ఎలాగా అధికారి కాదు, ఆపద్దని ప్రభుత్వం అండి. ది మైట్ నాట్ బీబుల్ టేక్ పాలసీ, ఆయన అది ఆయన కన్ఫర్మ్డ్ చెప్పలేదు. ది మై నాలెడ్జ్ అని చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ దట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉండదు అనేది నేను నమ్మనండి. ఈ మైట్ బి అన్ ఎక్స్పర్ట్, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్.